తెలంగాణ బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర సీఎం కేసీఆర్ ను అభినందిస్తూ ఘట్కేసర్ లోని అంబేద్కర్ చౌరాస్తాలో మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయి పంపిణీ మరియు బాణసంచాలు కాల్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ ప్రవేశపెడుతున్న బీసీ వర్గాలను దృష్టిలో పెట్టుకొని యాదవ కులానికి కానీ మరి ముద్దురాజులకు, దుస్త కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఎన్నో ప్రభుత్వ సంక్షేమాలు బీసీ అణగారిన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన కీసర మండలి తరఫున గౌరవ అధ్యక్షుడు రవికాంత్ గారు మరియు సెక్రటరీ శ్రీధర్ గారు, సర్పంచులు మరియు వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, మండల నాయకులందరూ, కార్యకర్తలు, మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రజలను గుర్తులో పెట్టుకొని ప్రభుత్వ సంక్షేమ యాదవులను దృష్టిలో పెట్టుకొని గొర్రెల కాపర్లకు గొర్రెల షెడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి మత్స్యకారులకు, బెస్త వాళ్లకు మరియు ముదిరాజులకు చేపల పెంపకాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా అన్ని వర్గాలకు మేలు జరగాలని గత ప్రభుత్వాలు ఏదైతే ఓటు బ్యాంకులు వాడుకొని బీసీ అణగారిన కులాలను విచక్షణకు గురి చేసిందో ఇవాళ గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి, ప్రతి సామాజిక వర్గానికి కూడా మేలు జరిగినటువంటి ఈ ఒక బడ్జెట్ను కేటాయిస్తున్నందుకు ఆయనకు మండలం తరఫున మండలంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు మరియు మండల ప్రెసిడెంట్లు అందరం కూడా ఈరోజు మేమందరం కూడా ఈ విజయోత్సవ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. ఈ విజయోత్సవ ర్యాలీకి అందరూ కూడా పాల్గొంటూ పాలాభిషేకం కూడా చేసినాము తెలియజేస్తూ